Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ లో ఉన్నటువంటి సిబిఎస్ఈ సిలబస్ అండి ఇది. సో దాంట్లో ఫైర్ అండ్ ఐస్ అనేటటువంటి ఒక పోమ్ ఉంది. సో ఇది కూడా మనకు రాబర్ట్ ఫ్రోస్ట్ గారు రాశారు. ఓకే, సో డస్ట్ ఆఫ్ స్నో దీని ముందు ఒక పోమ్ చెప్పుకో ఉన్నాము. సో దాని తర్వాత ఇది కూడా మనకు రాబర్ట్ ఫ్రోస్ట్ గారు రాస్తున్నారు, ఫైర్ అండ్ ఐస్. ఈ పోమ్ గురించి చూసే ముందు దీంట్లో మనము ఒక టూ సినానిమ్స్ ని మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైర్ అంటే ఏ స్ట్రాంగ్ డిజైర్ అని పెట్టుకోండి మీ మైండ్ లో, ఒక ఈవిల్ డిజైర్. ఓకే, సో గ్రీడీనెస్ అని కూడా అనుకోవచ్చు. అలాగే ఐస్ అంటే హేట్రెడ్. ఓకే, సో ఐస్ అంటే మనము హేట్రెడ్ అని పెట్టుకోండి. అంటే అందరినీ మనము ఏ విధంగా అయితే హేట్ చేస్తుంటాం కదా, సో అలాంటిది ఒకటి మీ మైండ్ లో పెట్టుకోండి. సో ఆ రెండు వర్డ్స్ మీ మైండ్ లో పెట్టుకుని ఈ పోయిమ్ లోకి ఎంటర్ అవుతామండి. సో ఫైర్ అండ్ ఐస్ విచ్ వాజ్ రిటన్ బై రాబర్ట్ ఫ్రోస్ట్. సో లెట్ అస్ స్టార్ట్ ద పోయిమ్. Some say the world will end in the fire, some say in ice. So కొంతమంది ఈ ప్రపంచం అంతా కూడా దేంట్లో ఎండ్ అవుతుంది అనుకుంటారంటే ఫైర్ వల్ల ఎండ్ అయిపోతుంది, అంటే అగ్ని వల్ల ఈ ఫైర్ ఈ ప్రపంచం అంతా ఎండ్ అయిపోతుంది అనుకుంటారు. కొంతమంది వచ్చి ఐస్ తోనే, అంటే వరల్డ్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది కదండి, కలియుగాంతం అనేది జరగబోతుంది, జరుగుతుంది. సో ఆ కలియుగాంతం అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఫైర్ వల్ల జరుగుతుంది అని కొంతమంది అంటారు. కొంతమంది ఐస్ అంతా కరిగిపోయి మొత్తం మునిగిపోతామని కొంతమంది అంటారు. సముద్రాలు పొంగడం వల్ల మునిగిపోతామంటారు. సో ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తుంటారు కదా. కొంతమంది వచ్చి ప్లానెట్స్ అనేవి ఢీకొట్టడం వల్ల చనిపోతారనేసి అందరూ అంటుంటారు, ఇలా రకరకాలుగా. సో అది చెప్తున్నాడు, ఫ్రమ్ వాట్ ఐ హావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోజ్ హూ ఫేవర్ ఫైర్. సో ఫ్రమ్ వాట్ ఐ హావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంతో నేనేం చెప్తున్నానంటే ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఎవరైతే ఫైర్కి ఫేవర్గా చెప్తున్నారో నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఐ హోల్డ్ విత్ మీన్స్ ఐ విల్ సపోర్ట్ దెమ్ అనేసి ఇక్కడ. ఓకే, సో ఫైర్ వల్ల వరల్డ్ ఎండ్ అవుతుంది అని ఎవరైతే చెప్తున్నారో నేను కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. సో ఎందుకు అతను ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ పోయమ్ ని ఫైర్ వల్ల ఐస్ వల్ల ఎండ్ అవుతుంది అన్న కదా, ఇంకొక సినానిమ్స్ అని చెప్పారు కదా, అవి పెట్టి ఒకసారి చూడండి. ఈ స్టాండ్ అని ఫైర్ అండ్ ఐస్ అంటే ఏం చెప్పాను, ఫైర్ అంటే హేట్రెడ్, అవునా, అంటే సారీ ఫైర్ అంటే స్ట్రాంగ్ డిజైర్ అని చెప్పాను. ఓకే, బలమైనటువంటి ఒక కోరిక, గ్రీడినెస్, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఏదనుకుంటే అది కావాలి అనుకునేటువంటి ఒక ఆలోచన. సో కొంతమంది ఈ అత్యాశ వల్లే మన జీవితం అనేది నాశనం అయిపోతుందని అంటారు. మరికొంతమంది మనలో ఉన్న అసహించుకునేతనం, ఎవరిని చూసినా హేట్ చేసేటటువంటి ఆ క్వాలిటీ వల్ల ఈ వరల్డ్ అనేది, అంటే ఒకరిని ఒకరు హేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఒకరినొకరు చంపుకుంటూ పోతారు అంతే కదా. సో నీకు నువ్వు ఒకరిని ఇష్టపడలేదు అని అంటే వాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ జరగాలని కోరుకుంటూ ఉంటావు, లేదా నువ్వే బ్యాడ్ చేస్తావు వాళ్ళకి. నీకు వాళ్ళు నచ్చలేదన్నప్పుడు వాళ్ళకి నువ్వు కూడా నచ్చవు కదా. ఖచ్చితంగా ఈ విధంగా ఒకరి మీద ఒకరికి హేట్రెడ్ అనేది పెరిగిపోయి ఫైనల్ గా వరల్డ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారము నేను ఎప్పుడు కూడా ఈ స్ట్రాంగ్ డిజైర్ ఏదైతే ఉందో దానినే నేను సపోర్ట్ చేస్తాను. ఆ దాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను, అంటే నా ఓటు వాళ్ళకే, నా మద్దతు వాళ్ళకే అని చెప్తున్నాడు. అంటే నా ఒపీనియన్ ప్రకారం కూడా నేను కూడా చాలా అంటే చాలా అనుభవించాను. ఈ స్ట్రాంగ్ డిజైర్ ఏదైతే ఉందో, ఈ గ్రీడినెస్ అనేది, అది నేను నా కళ్ళారా చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని అని చెప్తున్నాడు అనమాట. అండ్ బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బట్
if it had perished twice, I think I know enough of hate to say that for destruction ice is also great and would suffice. So ఇక్కడ చూడండి, పెరిష్ అండ్ సఫీస్ మీనింగ్స్, పెరిష్ మీన్స్ డై, సఫీస్ మీన్స్ బి సఫిషియంట్. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, అంటే రెండు సార్లు చనిపోవడానికి అవకాశం అనేది ఉంటే, ఇంకొకసారి చనిపోవడానికి అవకాశం అనేది ఉంటే, ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్. సో నాకు తెలిసినంత వరకు సరిపడినటువంటి హేట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉందంట. ఓకే, సో టు సే దట్ ఫర్ డెస్ట్రక్షన్ ఐస్ ఈస్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫీస్. సో డెస్ట్రక్షన్ అంటే ఈ వరల్డ్ అనేది ఎండ్ అవ్వడానికి, అక్కడ చెప్పుకున్న ఫైర్ ఒక్కటే కాదు, ఐస్ కూడా చాలా గ్రేట్ లెవెల్లో ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉంది, అండ్ వుడ్ సఫిషియంట్, అండ్ వుడ్ బి సఫిషియంట్. సో ఎంత కావాలో ఈ వరల్డ్ని ఎండ్ చేయడానికి అంత కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఈ హేట్ అనేది అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ప్లేస్ గ్రీడీనెస్, అవునండి నిజమే, అది హేట్నెస్, హేట్రేడ్ అనేది దాంతో పోలిస్తే కొంచెం తక్కువే. ఎందుకంటే ఈ గ్రీడీనెస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు ఫ్యాన్ కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు బైక్ కావాలి, నాకు ఐఫోన్ కావాలి, ఇలా ఆశ లేని వాడు ఎవరు ఉండడు. ఓకే, ఇంకొకరు ఏంటంటే హేట్ చేయడం అన్నమాట. హేట్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా, అంటే 100లో ఒక్కరన్నా కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా, అందరిని ఆశ్రయించుకోరు కదా. సో కానీ ఆ ఒక్కరికి కూడా ఈ డిజైర్ అనేది మాత్రం ఉంటుంది. ఓకే, ఎంత మంచివాడైనా అతనిలో కోరికలు అనేవి ఉంటాయన్నమాట. సో ఆ కోరికలే మన విపరీతానికి దారితీస్తాయన్నమాట, అంటే మన లైఫ్ ఎండ్ చేయడానికి దారితీస్తాయి అన్నమాట. ఓకే, సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో ఒక ఖచ్చితంగా అయితే ఈ ఫైర్ వల్ల, అంటే ఈ డిజైర్స్, ఈ కోరికల వల్లే చాలామంది, అంటే నేను గొప్పగా బ్రతకాలి, నేను ఇంత డబ్బు సంపాదించాలి, లగ్జరియస్ లైఫ్ ఉండాలని అందరూ అప్పులు చేసేసి అవి ఇవి కొనుక్కునేస్తారు, లాస్ట్కి అప్పులు కట్టలేక ఏమైపోతారు, చనిపోతారు, అవునా? సో ఇది దేనివల్ల చనిపోయారు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కోరికలు, ఆ స్ట్రాంగ్ డిజైర్స్, ఆ ఈవిల్ డిజైర్స్. ఓకే, అంటే చెడు కోరికలు అన్నమాట. ఓకే, అవసరం కన్నా ఎక్కువ మించి కోరికలు ఉండడం వల్ల ఇది లాస్ట్కి డెత్కి దారితీస్తుంది. ఓకే, కానీ అలా కాకుండా ఇంకా రెండోసారి కూడా మనిషి చనిపోవడానికి అవకాశం అనేది ఉంటే, ఖచ్చితంగా ఈ వరల్డ్ని ఎండ్ చేసేదానికి అవసరమైనటువంటి హేట్రెడ్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంది అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్, ఎంత కావాలో అంత ఉంది, సఫిషియంట్ హేట్ అనేది ఉంది, టు సే దట్ ఫర్ డెస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్. సో డెస్ట్రక్షన్ అవ్వడానికి, అంటే స్పాయిల్ అవ్వడానికి ఐస్ కూడా, ఐస్ అంటే ఏంటి, హేట్రెడ్ కూడా చాలా టన్నులు టన్నులు ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో మన లైఫ్ లేదా ఈ వరల్డ్ ఎండ్ అవ్వడానికి ఏ హిమాలయాల్లో కరిగిపోవడం అవసరం లేదు, లేదంటే ఇంకొక న్యాచురల్ డిజాస్టర్ అనేది జరగాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి ఈ ఈవిల్ డిజైర్స్, కోరికలు మరియు ఆ హేటెడ్, ఒకరినొకరు అసహించుకోవడము, ఒకరు ఎదుగుతుంటే మనం జెలస్గా ఫీల్ అవ్వడము, ఇవి చాలన్నమాట ఈ ప్రపంచాన్ని అంతమొందించడానికి, ఈ ప్రపంచాన్ని ఎండ్ స్టేజ్కి తీసుకువెళ్ళడానికి అని రాబర్ట్ ఫ్రోస్ట్ చాలా క్లియర్గా, చాలా ఇండైరెక్ట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫైర్ అండ్ దీంతో కంపేర్ చేసి, ఐస్తో కంపేర్ చేసి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూస్తామండి. There are many ideas about how the world will end. So, chala ante chala ideas manaku world end avadaniki unnai. Do you think the world will end someday? Have you ever thought what would happen if the sun got so hot that it burst or grew colder and colder? So, there are many ideas how the world will end. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, రకరకాలుగా చెప్తూ ఉంటాం అన్నమాట వరల్డ్ ఎండ్ అవ్వడానికి. సో ఖచ్చితంగా నిజంగా ఈ వరల్డ్ అనేది ఎండ్ అవుతుంది అనుకుంటున్నావా నువ్వు? హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద సన్ గాట్ సో హాట్ దట్ ఇట్ బర్స్ట్? సో సూర్యుడు బర్స్ట్ అయిపోయేంత స్టేజ్కి హీట్ అయిపోతే ఏమవుతుంది అనుకుంటున్నావు? లేదా గ్రూ కోల్డర్ అండ్ కోల్డర్, చాలా కూల్ అయిపోయాడు అనుకో సూర్యుడు, అప్పుడు ఏమవుతుంది అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నారండి. Let us see.
దేర్ ఆర్ మల్టిపుల్ థియరీస్ అబౌట్ హౌ ద వరల్డ్ విల్ ఎండ్. సో వరల్డ్ ఎలా ఎండ్ అవుతుంది అనడానికి చాలా థియరీస్ ఉన్నాయన్నమాట మనకు. ఎస్, ఐ డూ బిలీవ్ దట్ ద వరల్డ్ విల్ ఎండ్ సమ్ డే, యాజ్ వీ ఆల్ నో దట్ ఎవ్రీ పర్టికులర్ థింగ్ విచ్ బిగిన్స్ ఆల్సో హ్యాస్ అన్ ఎండ్ టు ఇట్. సో ఏదైతే దేనికైనా కానీ ఒక బిగిన్ అనేది ఉందంటే దానికి ఎండ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వరల్డ్ అనేది ఎండ్ అయిపోతుంది. దిస్ హోల్స్ ట్రూ ఫర్ ద వరల్డ్ టూ. సో ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని నమ్ముతారనమాట. దట్ ఇఫ్ ద సన్ గాట్ సో హాట్ దట్ ఇట్ బర్స్ట్ ద ఎంటైర్ లైఫ్ ఆన్ ఎర్త్ వుడ్ పెరిష్ ఇమ్మీడియట్లీ యాజ్ ద ప్లానెట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు టాలరేట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ హీట్. సో ఆ హీట్ ఆ వేడిని తట్టుకోలేక ఆ హీట్ యొక్క ఇంటెన్సిటీ ఆ పవర్ని తట్టుకోలేక ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చనిపోతారనమాట. ఎప్పుడు సూర్యుడు చాలా ఎక్కువ సన్ అనేది చాలా హాట్ అయినప్పుడు. ఇంకొక విధంగా చూస్తే ఆన్ ద కాంట్రీ ఇంకొక విధంగా చూస్తే ఇఫ్ ద సన్ గ్రూ కోల్డర్ అండ్ కోల్డర్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ లైఫ్ విల్ కమ్ టు అన్ ఎండ్ వితౌట్ సన్ లైట్. సో సన్ లైట్ లేకపోతే మనకు ఫుడ్ ఎలా వస్తుందండి? ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా సన్లైట్ కావాల్సిందే కదా. సో సన్లైట్ లేకపోవడం వల్ల అంటే ఎక్కువ గ్రూ కోల్డర్ అండ్ కోల్డర్ బాగా కూల్ అయిపోతే సన్ అనేది కూల్ అయిపోతే సన్లైట్ అనేది లేక మనం చనిపోతామన్నమాట. వీఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ సన్లైట్ ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు ఆల్ ద ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టమ్లో ఉన్న ప్రతి ప్లానెట్కి ఈ సన్లైటే ఒక చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ఓకే, సో ఆ ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి ఉన్నటువంటి ఒక పెద్ద సోర్స్ సన్. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారండి. ఫర్ ఫస్ట్ వాట్ డూ ఫైర్ అండ్ ఐస్ స్టాండ్ ఫర్. సో ఫైర్ అంటే ఏంటి, ఐస్ అంటే ఏంటి రాబర్ట్ ఫ్రాస్ట్ గారి ప్రకారము ఇక్కడ ఇచ్చున్నారు. వాటిలో ఏవి ఫైర్ ఇండికేట్ చేస్తాయో వర్డ్స్, ఏవి ఐస్ని ఇండికేట్ చేస్తాయో మీరు ఫైండ్ అవుట్ చేసి రాయాలి. సో ఇక్కడ కింద ఆన్సర్స్ ఇచ్చున్నాను చూడండి. ఫైర్ స్టాండ్స్ ఫర్ గ్రీడినెస్, అవేరెస్, లస్ట్, కాన్ఫ్లిక్ట్ అండ్ ఫ్యూరీ. ఓకే, కోపము, ఈ గ్రీడినెస్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట దాంట్లో. అలాగే ఐస్ అంటే క్రూయాలిటీ, ఇంటాలరెన్స్, రిజిడిటీ, ఇన్సెన్సిటివిటీ, కోల్డ్నెస్, ఇండిఫరెన్స్ అండ్ హేట్రెడ్. ఓకే, ఇవన్నీ కూడా సేమ్ హేట్రెడ్కి చెందినటువంటి సినానిమ్స్. సో ఇవన్నీ వస్తాయి అని చెప్పుకోవచ్చు. సో ఇంకా కావాలంటే వాటి మీనింగ్స్ మీరు డిక్షనరీ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేసి రాసుకుంటే 10th క్లాస్ కదండి చాలా యూజ్ అవుతాయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోమ్, హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఆఫ్ ద పోమ్. సో రైమ్ స్కీమ్ ఏ విధంగా రాస్తాము అని అంటేనండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో రైమింగ్ వర్డ్స్ బేస్ చేసుకొని రాస్తాం ఎండింగ్ లో. చూడండి ఇక్కడ ఫైర్ ఉంది కదండి, దీనికి ఏ ఇవ్వండి. ఐస్కి వచ్చి ఫైర్ ఐస్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, కాబట్టి బి ఇవ్వండి. అండ్ డిజైర్, డిజైర్ ఫైర్ సేమ్ గా ఉంది కదండి ఎండింగ్ ప్రొనౌన్సియేషన్, కాబట్టి దీనికి ఏ ఇచ్చాం, దీనికి కూడా ఏనే ఇవ్వండి. అగైన్ ఏముంది, మళ్ళీ ఫైర్ ఉంది కాబట్టి మళ్ళీ దీనికి ఏమిస్తాం, ఏ ఇస్తాం. సో ఏ బి ఏ ఇక్కడ ట్వైస్ ఐస్, ఐస్ కి ట్వైస్ కి సేమ్ ప్రొనౌన్సియేషన్. సో ఐస్ కి ఏమిచ్చాం, బి, ఇక్కడ కూడా బి ఇవ్వండి. సో బి ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ హేట్, హేట్ అనేది ఎక్కడన్నా వచ్చిందా, ఇక్కడ మనకు ఆ ప్రొనౌన్సియేషన్తో ఏది రాలా, కాబట్టి ఇక్కడ మనం సి అని ఇస్తాం అనమాట. మళ్ళీ ఐస్ వచ్చింది, మళ్ళీ దీనికి బి ఇస్తాం. ఇక్కడ గ్రేట్, సో గ్రేట్ హేట్ ఈ రెండు ఒకటిగానే ఉన్నాయి కదా, కాబట్టి దీనికి సి ఇచ్చాం, దీనికి కూడా సి ఇస్తాం. అండ్ సఫీస్, ఐస్ సఫీస్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి దీనికి బి ఇస్తాం. సో ఫైనల్గా మనకు వచ్చినటువంటిది ఏంటంటే చూడండి, ఏబిఏఏ BCBCB. ఓకేనండి. సో ఏబిఏఏ BCBCB అనేది రైమింగ్ స్కీమ్ అవుతుందండి. అండ్ ఈ రైమ్ స్కీమ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. సో దిస్ రైమ్ స్కీమ్ హెల్ప్స్ ఇన్ ప్రొజెక్టింగ్ ద కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ దట్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద పోయమ్. సో ఈ పోయంలో ఇచ్చినటువంటి ఫైర్ అండ్ ఐస్ గురించి వాటి యొక్క డిఫరెన్స్ చాలా క్లియర్గా ప్రొజెక్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది రైమ్ స్కీమ్. ద పోయిట్ ఫ్రాస్ట్ మెన్షన్స్ బోత్ ఫైర్ అండ్ ఐస్ యాజ్ ద ప్రాబబుల్ ఎండ్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. సో ఈ ప్లానెట్ ఎండ్ అవడానికి
ఓకే, ఎర్త్ అనేది ఎండ్ అవ్వడానికి ఐస్ ఫైర్ రెండు కూడా చాలా మెయిన్ రోల్ పోషిస్తాయని చెప్పాడు. హీ టాక్స్ అబౌట్ హౌ ఫైర్ రిప్రజెంట్స్ డిజైర్ అండ్ మైట్ బి ఏ పాసిబుల్ కాజ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సో ఇతను ఏం చెప్పాడు, ఫైర్ అంటే స్ట్రాంగ్ డిజైర్, ఒక ఈవిల్ డిజైర్, అది ఏ విధంగా వరల్డ్ ని ఎండ్ చేయడానికి యూజ్ అవుతుందో చెప్పాడు. ద పోయిట్ ఆల్సో మెన్షన్స్ ఐస్ ఇన్ ద పోమ్ టు సింబలైజ్ ద కూల్నెస్ అండ్ ఇండిఫరెన్స్ దట్ ద పీపుల్ మైట్ హ్యావ్ టువార్డ్స్ ద అనదర్ విచ్ విల్ బి ఏ రీజన్ గుడ్ ఎనాఫ్ టు ఎండ్ ద వరల్డ్. సో ఈ ఐస్ ని దేంతో కంపేర్ చేశారంటే కోల్డ్నెస్ అండ్ ఇండిఫరెన్స్ దట్ పీపుల్ మైట్ హ్యావ్ టువార్డ్స్ ద అనదర్. సో ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ ఇండిఫరెన్స్, అసహించుకోవడం అనమాట, హేట్రేడ్ అనమాట. ఓకే, సో అది ఏ విధంగా వాళ్ళని ఎండ్ చేస్తుందో చెప్పాడు అనమాట. ఇన్ ద సెకండ్ స్టాంజా ఆఫ్ ద పోమ్ ద పోయిట్ సేస్ దట్ హీ నోస్ ఎనాఫ్ అబౌట్ హేట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఈ షూర్ దట్ ఈవెన్ destruction through hatred would be sufficient and adequate to bring about an end of to the planet earth. So manaku second stanza lo cheppadu kada, ee hatred anedi kavalsinantundi ee bhoomi meda kachithanga adi ee planet ni end cheyadaniki adi chaala ante chaala use avutundi, ante adequate ante enta kavalo anta saripadinanta undanamata, in a sufficient manner undi anesi cheppadu manaku ikkada. Okay, so ఈ విధంగా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉన్నాయండి. సో 3 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మీకు ఈ పోమ్ అనేది అర్థమైంది అనుకుంటే దీని యొక్క మోరల్ ఏంటండి, ఖచ్చితంగా ఈ వరల్డ్ అనేది ఈ హేట్ అండ్ నీ యొక్క ఈవిల్ డిజైర్ అత్యాసతోనే ఎండ్ అవుతుంది. అలా కాకుండా నిన్ను నువ్వు మార్చుకో, ఎవరిని అసహించుకోవద్దు, అందరితో మంచిగా ఉండు అండ్ నీ కోరికలు నువ్వు కంట్రోల్ చేసుకుంటా ఉండు, ఎలాంటి బాధలు ఉండవు. ఓకే అనేసి దీని ద్వారా మనకు రాబర్ట్ ఫ్రోస్ట్ చెప్పాడు. ఇంతకుముందు పోయంలో డస్ట్ అండ్ స్నోలో దేని నుండి ఎవరి నుండి ఎక్కువ ఏది ఎక్స్పెక్ట్ చేయకు, నేచర్ మనకు చాలా నేర్పిస్తుంది, అది నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపో, హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్ అని చెప్తూ ఇంకా ఇక్కడ దీంతో కలిపి ఈ హేట్ అనేది తీసేసేయి అండ్ అందరితో బాగుండు అండ్ ఎక్కువ కోరికలు ఉంచుకోకు, అప్పుడు నేను లైఫ్ బాగుంటుందని చెప్పాడు. ఓకే, సో ఈ పోయమ్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను, మీకు బాగా అర్థమయ్యాను అనుకుంటాను. సో ఇంత కష్టపడి చెప్పినందుకు నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్ అండ్ లెసన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ ఆరవా.